Characters అందరూ చాలా బాగా చేశారు. అండ్ వైష్ణవి నేను నిజంగా చెప్తున్నా, నేను ఇవాళ ఎస్కేఎన్ గురించి, సాయి రాజేష్ గారి గురించి, మారుతి గారి గురించి, వీళ్ళందరి గురించి వచ్చింది ఒక రీజన్. అయితే నేను సింగిల్ హ్యాండెడ్గా 50% ఇవాళ నేను వస్తానికి కొంచెం 50% కంటే ఎక్కువ అనుకో, 51% అనుకో, నేను వచ్చింది కేవలం నీకోసం. ఎందుకంటే వైష్ణవి, నేను అలా వైకుంఠపురం సినిమా చేసేప్పుడు నా సిస్టర్ క్యారెక్టర్ వేస్తుంది. పాప నీకు ఇష్టం లేదు అనట్లేదు, నాకేం అభ్యంతరం లేదు, వేస్తుంది. నేను మురళీ శర్మ గారు అందరూ రిహార్సల్ చేస్తున్నాం. నేను ఆ టైంలో జస్ట్ చూసా అంతే, నాకు ఎక్కువ నీ మీద ఫోకస్ కానీ ఎక్కువ కానీ ఏమి లేదు. నేను చూసా, నాకు ఎక్కువ గుర్తులేదు. నువ్వు బాగా చేసావు, నీట్గా చేస్తున్నావు, అయిపోయింది, ఎంత అయిపోయింది. బట్ నాకు ఒక్క ఫీలింగ్ మాత్రం ఉంది, నాకు ఎప్పుడూ నేను ఇవాళ మెయిన్ వస్తానికి ఈ సినిమా గురించి మాట్లాడటానికి రీజను, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదని చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే, నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అవార్డ్ ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు, అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళు మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. వెళ్తే మళ్ళా తమిళ అమ్మాయిలు వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, వాళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కొడుతున్నారు, వాళ్ళు స్పీచ్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు తమిళ్లోనే చెప్తున్నారు, కిందకు వస్తున్నారు. ఆఖరికి కన్నడ అమ్మాయిలు కూడా పైకి వెళ్తున్నారు. నేను కన్నడలో కూడా బయట యాక్టర్స్ ఉంటారేమో అనుకున్నాను, కాదు, వాళ్ళు కూడా వెళ్తున్నారు చక్కగా, ఎంత బాగా కన్నడ మాట్లాడుతున్నారు. కేజీఎఫ్ అమ్మాయి తీసుకుంటున్నాను చూసి టక్టక్టగా కన్నడ మాట్లాడుతున్నారు. నేను తెలుగుకి వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే, బయట వాళ్ళు రావచ్చు 50%, అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలి కదా. అరే మన వాళ్ళ రిప్రజెంటేషనే లేదే. ఈ బాధ నాకు ఎప్పటి నుంచో, ఒక 6-7 years నుంచి ఉంది. అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా, మనం ఏం చేస్తున్నాం, మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగుండేది. అండ్ నాకు మొత్తం గుర్తులేదు కానీ నాకు అలవైకుంఠపూర్లో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తావు మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను. నేను అదొక్కటే అనుకున్నాను. నేను నాకు ఆ మొత్తం సినిమాలో మిగతాదంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు, అదొక్కటే అనుకున్నాను. ఇవాళ అదే ఫంక్షన్లో ఇవాళ నువ్వు మెయిన్ లీడ్, నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను నేను. నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం కాందాన్ని తీసుకెళ్ళి నేను 30 seconds ఇవాళ 3 hours మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే అమ్మా ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, శ్రీలీల అని ఒక అమ్మాయి వస్తుంది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది, ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే, అరే రండబ్బా, అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. Telugu cinema industry is one of the most entertainment industry. India is growing. Andulo entertainment industry is booming. Andulo Telugu cinema is playing a very pioneer role. మనం బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ టైమ్స్లో ఉంటున్నాం. ఇంకా కొంతమంది ఓల్డర్ సెక్షన్ పీపుల్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీ డౌట్ తీసుకుని మీ పిల్లలు మీరు పంపించండి. అమ్మాయిలు మీరు వచ్చేయండి, ఫస్ట్ సినిమాలకి వచ్చి చేయండి. మీ పేరెంట్స్ని కుదిరితే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి రండి. కన్విన్స్ అవ్వలేదా, చాలా మంది ఆల్రెడీ ప్రూవ్డ్ గర్ల్స్ అలా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవ్వపోయినా కూడా వచ్చి చేసిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత, దే ఆల్ ఆర్ వెరీ కన్విన్స్డ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దర్ కిడ్స్ డెసిషన్స్. అలాగా చాలా అమ్మాయిలు ఇవాళ నిజంగా తెలుగు సినిమాలకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ రండి, యు వెల్కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే నేనేమి బయట వాళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు, ఐ యామ్ ఫర్ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఒక నేను రేపు తమిళ సినిమా చేస్తే 100% అందరు తమిళంలో పెట్టనే అంట, తెలుగు సినిమా చేస్తే అందరు తెలుగులో పెడదాం అంట. సో మన లాంగ్వేజ్లో ఉండే బ్యూటీ, అసలు నువ్వు డిక్షన్ మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంది, అది సినిమాకి ఎంత ఉపయోగపడింది, అది ఎంత రియల్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి, ఎంత బాగా చేసావు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ 2023 కొట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి నీలాంటి అమ్మాయి కొడితే చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదు మేము కూడా కొట్టచ్చు, మేము కూడా వస్తాం, తను చేయగలితే నేను చేయగలుగుతా, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, అది స్టార్ట్ అవ్వాలి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు నేను హీరోగా చేయలేను, నా వయసు 50 అయిపోయింది లేకపోతే 40 అయిపోయింది అని మొత్తం మీరు అందరూ ఎక్కడ ఆగద్దు, అందరూ రండి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ కూడా పిచ్చ డిమాండ్ ఉంది, అసలు లేక చచ్చిపోతున్నాం మేము. సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఏంటి ఎక్కువ మంది సినిమాకి రావట్లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి వాళ్ళు దొరకట్లేదు. ప్లీజ్ ఎవ్రీబడి వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్, ప్లీజ్ కమ్. మీ ఆడిషన్స్ పంపించండి. ఓన్లీ పిల్లలైతేనే స్టార్లు అవుతారు కాదు, రావు రమేష్ లాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఏజ్లో కూడా స్టార్స్ అవ్వచ్చు. ఆ ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలోని, ప్రూవ్ చేసే బోల్డ్ అంత ప్రూఫ్ ఉంది. సో మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈవెంట్ని ఈ విషయం చెప్పడానికి వాడుకుందామని నేను ఇవాళ యాక్చువల్లీ వచ్చా. థ్యాంక్ యూ. తెలుగు సినిమా తగ్గేదేలా. సో నాకు తెలుసా పెద్ద ఫంక్షన్ పెడితే మీరు అందరిలో చంపుతారని నేను చిన్న ఫంక్షన్ పెట్టించా కావాలి. నేను ఎస్కే ఫస్ట్ రూల్ అది, వస్తే ఫ్యాన్స్ అది అందరు పుష్ప అప్డేట్ అంటారు, నాకు ఆన్సర్ లేదు. నేను ఇప్పుడు ఇవన్నీ వదిలేసేసి చక్కగా నాకు కూడా వస్తా చెప్తా. అది వేరే ఫంక్షన్. అవునా, చెప్తా ఆకలో చెప్తా. సో నిజంగా అందరూ చాలా బాగా చేశారు, నాకు నిజంగా చాలా సినిమా బాగా నచ్చింది. ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ వైష్ణవి చాలా 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 బాగా చేసావు, షాక్ ఇచ్చావు. అంటే సింపుల్గా, అంటే నేను నిజం చెప్తున్నా, ఇది ఎక్కడ ఎవరు వేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు, ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా 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 అది పలకదు, అంతే, అంత బాగా చేసావు. వెరీ నైస్. నీకు మనస్ఫూర్తిగా మనసుమో నీకు బెస్ట్ యాక్టర్స్ రావాలని అంటున్నాను, ఎందుకంటే ఇది చూసి అట్లీస్ట్ అవార్డు ఫంక్షన్ వాళ్ళు ఇస్తారని ప్రెషర్ పెడుతున్నాను నేను వాళ్ళ మీద. గ్రేట్. సాయి రాజేష్ గారు, లాస్ట్ మీ గురించి చెప్పకుండా నేను క్లోజ్ చేయలేను, ఎందుకంటే